ఏపీలో భూ హక్కుల చట్టానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం శుభపరిణామమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటిల్ యాక్ట్, భూ హక్కుల చట్టం 2022 ప్రజల పాలిట శాపంగా మారుతుందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చట్టానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ బార్ కౌన్సిల్ కర్నూల్ బార్ అసోసియేషన్ వేసిన పిల్స్పై బుధవారం హైకోర్టులో విచారణ జరగడం, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేయడం రాష్ట్ర ప్రజానీకానికి తాత్కాలిక ఉపశమనం కలిగించిందని నవీన్ అన్నారు. రేపు పూర్వీకులు ఒకవేళ బిడ్డలకి గిఫ్ట్ డీడీ ఇవ్వాలన్నా కోర్టుని ఆ భూమికి సంబంధించి అన్యాయం జరుగుతుందని కోర్టుని ఆశ్రయించాలన్నా కూడా హక్కులు కోల్పోతారు. కాబట్టి దయచేసి ఈ భూ హక్కుల చట్టాన్ని మీరు ఉపసంహరించుకోండి అని చెప్పి ఈరోజు న్యాయవాదులంతా కూడా కోర్టుల కాడ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100,000 మంది పైగా ఉండాలని న్యాయవాదులు, వాళ్ళు ఒక పక్క, రైతులు ఒక పక్క, ప్రజలు ఒక పక్క, ప్రజా సంఘాలు అందరూ కూడా వ్యతిరేకించారు. ఎట్టకేలకి ఈరోజు తాత్కాలికంగా మధ్యంతరంలో ఉత్తర్వులు హైకోర్టులు ఇవ్వడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగి, ఇప్పటికైనా ఈ చీకటి చట్టం ఏదైతే ఉందో భూ హక్కుల చట్టాన్ని ఉపసంహరించుకొని ఈరోజు ప్రజల పక్షాన ప్రభుత్వాలు పనిచేయాలి తప్ప ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నానండి.